అర్జున్ రెడ్డి విషయం కూడా నిన్న కూడా మీరు అంతా చూశారు మీ కళ్ళతో. సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తాను తిరగకూడదా? బెంగళూరు అనేది తన నియోజకవర్గం, తన పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక ఒక ఏడు ఒక ఒక నియోజకవర్గం పొంగనూరు. ఆ పొంగనూరుకు ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎదిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ నియోజకవర్గంలో తాను రెడ్డప్ప అని చిత్తూరుకు సంబంధించిన ఎక్స్ఎంపీ, ఆయన కూడా పొంగనూరులో నివాస పొంగనూరులో నివాసుడు. ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే ఏకంగా ఇంటిని దిగ్బంధం చేసి ఇంటి మీద రాళ్ళు వేసి కారును ధ్వంసం చేసి రెడ్డప్ప కారును కాల్చేసి పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనంటే ఇంతకన్నా దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఇంతకన్నా దారుణంగా దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా? దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను ప్రేక్షక పాత్రగా పోషించే కార్యక్రమం చేయిస్తూ ఉన్నారు. చివరికి ఏ స్థాయిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు ఎవ్వరూ లేరు. లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో వెళ్ళిపోతా ఉందనంటే చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, పోలీసులు ఎవరూ పట్టించుకోవడం లేదు. అగత్యాలు జరుగుతూ ఉన్నా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవడం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు పట్టించుకోవద్దని చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి వదిలేసిన పరిస్థితులు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి, తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అని ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ఏదైనా కూడా కొన్ని కొన్ని ఇప్పుడు పొంగనూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావనేయండి, సామాన్య ప్రజలు కావనేయండి. ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడడం కాదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కామన్ పీపుల్ విషయంలో కానివ్వండి, వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి, డాక్టర్ సుధాకర్ రెడ్డి సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి, డాక్టర్ అనితారాణి లాంటి డాక్టర్స్ విషయంలో కానివ్వండి, కామన్ పీపుల్ ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి, మిస్బా అమ్మాయి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకున్న విధానం కానివ్వండి, చాలామంది స్నేహలత అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, నాగమ్మ అన్న అమ్మాయిని చంపేయడం కానివ్వండి, ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలియన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, పరిస్థితి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం, ఈ 5 సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం. సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రోయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది. నేనేమంటానంటే, మీతో పాటు అందరూ సఫర్ అయిన వాళ్ళమే, అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన ఈవెన్ నగర బహిష్కరణ అన్న విరకంగా కూడా ఆయన ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు, ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే, కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు, మళ్ళీ గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు. సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు 164 ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి, గవర్నమెంట్ మీద బురద జల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు బాధ ఉండడంలో తప్పులేదు, బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నాం అన్నది కూడా తప్పు. ఈరోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది.